भारी वर्षालु वरदलतो उम्मडि वरंगल जिल्लालो जनजीवनं अस्तव्यस्तमैंदी। लोतट्टु प्रांताल नुंचि तरलिंचिन प्रजलु पुनरावास केंद्रालो उंटुन्नारु। वीरिकि भोजनं वसतिनि कल्पिंचारु अधिकारुलु। मरिंत समाचारं मा प्रतिनिधि विजेंद्र अंदिस्तारु। వర్షం వరదలు మోరంచ పల్లెని కోలుకోలేని దెబ్బతీచింది। ఏ ఇంటి తలుపు తట్టినా ఎవర్ని కదిలించినా ఒకటే ఆవేదన ఒకటే కన్నీటి వేదన మిగిలించింది। ఎందుకంటే ఈ గ్రామాని చెందిన ఇప్పటికే ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతదేహాలు లభించడం మరో ఇద్దరి ఆచూకీ లభించకపోవడం తోటి సర్వం కోల్పోయిన కుటుంబాలు పుట్టెడు దుఃఖం తోటి కాలం గడిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి। దాతలు పెట్టే బుక్కెడు బువ్వను తింటూ పొట్ట నింపుకొని ఇప్పుడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి। సర్వం కోల్పోయిన కుటుంబాలు చూస్తున్నాం। ఒక్కొక్క ఇంట్ల పునాదుల కాడికెళ్లి కదిలిన పరిస్థితులు చూస్తున్నాం। దాతలు పెట్టే బుక్కెడు బువ్వ తింటూ భగవంతునిపైన భారం వేసి ఆదుకొమ్మని ఎదురు చూసే బాధితులు ఇక్కడ వరద బాధితులు ఉన్నారు చూస్తున్నాం। పాపం కదిలిస్తేనే కన్నీటి పర్యంతం అయ్యే పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం। బాపు ఏమైంది ఎట్లా ఉంది అసలు పరిస్థితి? సజ్జకిను సజ్జ సజ్జకి మీద కూసినాం సజ్జలు వస్తే మీదకి ఎక్కిన పలకొట్టి రేగులు పలకొట్టి రేగులు మూడు నాలుగు రోజులు అయ్యాడికి అన్నం అయితే పెడతాను బతుకుతామా అనే భరోసా కూడా లేకుండా లేదు మీ ఎంత వచ్చింది ఇలా చూస్తున్నాం। ఈ రేకుల షెడ్ చూస్తున్నాం। ఈ రేకుల షెడ్ కూడా పూర్తిగా మునిగిపోయింది। ఈ రేకులను పగలగొట్టి ఇంటిపైన ఉండి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్తున్నాము చూస్తున్నాం। ఇంట్లో సర్వం కోల్పోయి పాపం దాతలు పెట్టే అన్నాన్ని తింటూ ఆవేదనతో కన్నీటి పర్యంతం అవుతున్నారు। వారిని కదిలిస్తేనే కడుపు తరుక్కుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి। చెప్పమ్మా ఎట్లా ఉంది అసలు? ఇక ఘోరము ప్రాణం దక్కించుకున్నాం అంతే, ఇంకేం చేస్తామన్నా? ఏం చేయలేం। చింతల జ్యోతి మొరంచపల్లె గ్రామము మొత్తం వాటర్ మొత్తం తడిసిపోయినాయి। ఇద్దరం జర ఇండ్లకు వస్తే ఇద్దరం శ్మశానమై వెళ్ళిపోదు కొట్టుకపోదు వాటర్ తోటి। డోర్లు పెట్టి సజ్జలెక్కినాం, సజ్జలెక్కి స్టవ్ బండ ఎక్కి స్టవ్ బండ మించి సజ్జ ఎక్కినాం వంట రూమ్ లో, అది కూడా ఆడికి వచ్చే వరకు భయపుట్టి రేకులు ఎక్కేసినాం అక్కడ పగలగొట్టి పగల కొట్టినాం వంట రూమ్ లో అక్కడ నుండి వంట రూమ్ గోడలు గుళ్ళినాయి కదా సార్, అట్లా నుండి అట్లా ఎక్కేసినాము। ఇటు గోడలు కూలిపోయాయి, ఇంటి వంట రూమ్ లోని ఆ రేకులను పగలగొట్టి పైకెళ్ళి సజ్జ మీద ఉన్నామని చెప్తున్నారు। చాలా తీరని వేదనను వాళ్లను కదిలిస్తేనే కన్నీటి పర్యంతం అవుతున్నారు। కదిలించిన వారి మన హృదయాలను కూడా కదిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది। చూస్తున్న ఆయన దుఃఖాన్ని చూస్తే చూసేవారి కడుపే తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తుంది। దాతలు వచ్చి ఈరోజు భోజనం పెడితేనే కడుపు నింపుకునే పరిస్థితులు మోరంచపల్లి గ్రామంలో కనిపిస్తుంది। ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరిని కదిలించినా ఒకటే ఆవేదన కన్నీటి పర్యంతం అవుతూ ఈ వరద కడలి మమ్ములను ప్రాణాల నుంచి బయటపడేసింది, కానీ సర్వం కోల్పోయాము, ప్రభుత్వం ఆదుకోవాలి, మాకు బుక్కెడు బువ్వ ఉండడానికి ఇంత ఇల్లు వసతి కల్పిస్తే సరిపోతుందనేది ఆ బాధితులు ఆవేదనతోటి కన్నీటి పర్యంతమవుతూ చెప్తున్నారు। విడుదల అమ్మతో కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షిని స్వరంగల్.